ముందుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం పరిశుద్ధ సర్వోన్నతుడ సర్వశక్తుడ కృపా కనికరం గలవాడ పరిశుద్ధ ఆత్మడ సర్వాధికారుడ తండ్రి, మీకు స్తోత్రం ప్రభా తండ్రి. మరొకసారి ప్రభా టీవీ ఛానల్ ప్రోగ్రామ్ లో తండ్రి ప్రోగ్రామ్ చేయడానికి కృపనిచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రములైనా తండ్రి. ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ప్రతి ఒక్కరిని తాకండి, ఉండండి, కాపుదల్లో భద్రపరచండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, వారి ప్రతి అవసరత అక్కడ తీర్చండి. రాజా కష్టం నష్టము తొలగించండి, వ్యాధులు బాధలు బంధకాలను విడుదలని దయచేయండి తండ్రి. అవునయ్యా, మీరే వాక్యం ద్వారా మాట్లాడి ప్రతి బిడ్డను మీ కంట్రోల్ తీసుకొని బలమైన కార్యములు జరిగించమని, ఆత్మల విడుదల స్వస్థతను దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. బాగున్నారండి. మరి లాస్ట్ టైం మూడవ ఎపిసోడ్లో మనము పరిశుద్ధాత్మ గురించి మనం తెలుసుకున్నాము, మరి మాట్లాడుకున్నాము. మరి దేవుడు యెషయా గ్రంథంలో ఆయన ఏడు ఆత్మలతో మనల్ని నింపుతాడని మనం తెలుసుకున్నాము. పరిశుద్ధాత్మను మనం ఆశ్రయించినప్పుడు, ఆయనని మనము మన జీవితంలోకి ఆహ్వానించినప్పుడు ఏడు ఆత్మల చేత నింపి మనల్ని బలపరుస్తాడని మనము తెలుసుకున్నాము. దేవుడి మహిమ కలుగును గాక. మరి దేవుడు రాజాది రాజు, దేవాది దేవుడు. ఆయన ఉదిగంతాలను సృష్టించిన వాడు, మరి గొప్ప దేవుడు. ఆయనను మించిన జ్ఞాని లేడు, ఆయనను మించిన గొప్ప నిజమైన దైవం కూడా లేదు. మరి ఆయనే గొప్ప దేవుడు. మరి అలాంటి దేవుడు హస్తకృతములైన దేవాలయాల్లో నివసింపడండి, ఆయనకి ఇష్టం లేదండి. హస్తకృతములైన దేవాలయాల్లో ఆయన నివసింపడానికి ఇష్టపడడు. మరి ఆయనకు అవసరమైనది ఏంటంటే మన హృదయం అనే దేవాలయం ఆయనకి కావాలట. మరి మనము ఆయనను పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలి. అంతేకాకుండా మన జీవితంలోకి, మన హృదయంలోకి ఆయనను మనం ఆహ్వానించాలి. రాజాది రాజైన దేవుడు మనం ఆహ్వానిస్తే తప్ప మన జీవితంలోకి అడుగుపెట్టడండి. ఆయన బయట ఉండి మరి నా బిడ్డ నా సన్నిధికి రా అని పిలుస్తూ ఉంటాడు, కానీ మన జీవితంలోకి, మన హృదయంలోకి మనం ఆహ్వానించకుండా అడుగు పెట్టడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి దుష్టుడు అలా కాదండి. మనం పిలవకపోయినా మన జీవితంలోకి అడుగు పెడతాడు, మన జీవితంలోకి ప్రవేశిస్తాడు, మన కుటుంబంలోకి ప్రవేశిస్తాడు. మరి అనేకమైన భయంకరమైన సమస్యలను వాడు తీసుకువస్తాడు. మరి దేవుడు నిజమైన రక్షకుడు, మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడండి. సర్వ సృష్టిని ప్రేమిస్తున్నాడు, సృష్టికర్త అయిన దేవుడు మనందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. నిన్ను నన్ను ప్రతి ఒక్కటి, మరి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నిజంగా ఆయన రూపంలో మనల్ని సృష్టించాడు, ఆయన స్వరూపాన్ని స్వభావాన్ని మనకిచ్చాడు, ఇచ్చి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దానికి ఉదాహరణ ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పాలండి. ఒక నా జీవితంలో జరిగిన ఒక కార్యం నేను చెప్పాలనుకుంటున్నానండి, మరి మీతో షేర్ చేసుకోవాలి నా అనుభవం. స్టార్టింగ్లో నేను ప్రేయర్లోకి వచ్చాక, నేను దేవుని సన్నిధిలో నిలబడడం మొదలు పెట్టాక, దేవుడు నన్ను పిలుచుకున్నాక జరిగిన విషయం ఏంటంటే, ఒక అడుగునే యాచకురాలు, ఆ యాచకురాలు ఆమె భయంకరమైన దయనీయ పరిస్థితిలో ఉన్న ఆ యాచకురాలు మరి కాళ్ళు నొప్పులతో వాపులతో అడుక్కోవడానికి కూడా ఒక ఇల్లు నుంచి ఇంకొక ఇంటికి కూడా వెళ్ళలేదు. అలాంటి కండిషన్లో ఉందండి, కాళ్ళు వాసిపోతున్నాయి. అలాంటి ఒక ఆమె వయసు మాత్రం 25 సంవత్సరాలే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. తను రోజు రావడం, నన్ను అడుక్కోవడం జరుగుతుంది. కానీ నేను ఆమెను పరీక్షిస్తున్నా, చూస్తూ ఉన్నా, ఈమె ఎంత కష్టపడుతుంది, 4 ఇళ్ళు తిరగడానికి ఎంత భయంకరమైన బాధపడుతుంది. ఎవరైనా వేస్తూ ఉన్నారు, కొంతమంది వేయటం లేదు. మరి ఎన్ని ఇళ్ళు తిరిగితే ఈ అవసరత తీరుతుంది అన్న ఒక ఆలోచన. కానీ నేను చాలా బాధపడ్డానండి ఆమెను చూసి, నాకు చాలా బాధ కలిగింది. ఒకరోజు నేను అడిగాను, అమ్మ నీకు ఏసయ్య తెలుసా, మరి ఏసయ్య నీకు తెలుసా, మరి నిజరక్షకుడు ఏసయ్య, మరి ఆయన ఆశ్రయిస్తే నిన్ను బాగా చేస్తాడు, నీకేంటి అసలు ప్రాబ్లం అని నేను అడిగాను. అడిగినప్పుడు నా కాళ్ళు వాపుల కారణం నాకు రక్తం లేదంటమ్మా అని చెప్పింది. చెప్పిన తర్వాత రక్తం లేమి వలన ఈ కాళ్ళు వాపులు, నేను చాలా సమస్యతో బాధపడుతున్నాను అని నాకు చెప్పింది. నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను, మరి నీకు ఏసై తెలుసా అంటే చేయి చూపించిందండి.
హస్తకృతములైన ఆలయములలో
ఆయన నివసింపడట. దేవునికి మహిమ కలుగును గాక. మరి అలాగే ఆత్మ ఫలాలను కూడా మనం చూద్దాం. మరి మనం మన జీవితంలోకి మన హృదయంలోకి ఆయనను ఆహ్వానించినప్పుడు ఆయన మనలో మరి పరిశుద్ధాత్మ అనే అనుభవాన్ని మనకిచ్చి ఆత్మ ఫలాలను ఫలింపజేస్తాడండి. అంటే మనలో ఉన్న చెడును ఆయన తరిమి కొడతాడు, మనలో ఉన్న చెడును ఆయన తీసివేస్తాడు. కొంచెం కొంచెంగా మరి కొద్ది కొద్దిగా మనలో ఉన్న పాపమంతా లయమైపోవడం మనం చూస్తాం. చూడండి మరి గలతీ 5:22. అయితే ఆత్మ ఫలము లేవనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ ఆత్మ ఫలాలు ఏమిటంటే, అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము. నిజంగా ప్రేమ అనేది లేకపోతే ఆ యాజకురాలు గురించి ఆలోచించాల్సిన నాకు లేదండి. కానీ దేవుడే ఆయన ఆత్మ చేత నన్ను నింపి ఆమె మీద ప్రేమను పుట్టించి ఆమె కొరకు భారంతో నేను ప్రార్థించేలాగా చేసి ఆమెకు స్వస్థత ఇచ్చాడని. అలాంటి దేవుడండి మన దేవుడు, గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము. మరి ఇవన్నీ కూడా మనలో ఫలిస్తాయి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు మనం జోడిస్తామో అప్పుడు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. హల్లెలూయా. మరి ఇవన్నీ కూడా మనలో ఫలిస్తాయండి. ఒక చెట్టుకి ఎలాగైతే ఫలాలు వస్తాయో, చక్కగా ఎరువేస్తే, నీళ్లు పోస్తే, మరి దాన్ని అభివృద్ధి చెందులాగున మనం దానికి సమస్తాన్ని సమకూర్చినప్పుడు ఎలాగైతే ఒక చెట్టు చక్కగా ఫలాలను ఇస్తుందో అలాగ మనల్ని కూడా యేసయ్య పరిశుద్ధాత్మతో నింపినప్పుడు మనలో కూడా ఇలాంటి ఫలాలు మొదలవుతాయండి. ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు అంటారు. ఈ ఆత్మ ఫలాలు అంటే మంచి ఒక మన హృదయంలో నుంచి మంచి జనిస్తుంది, మంచి పుడుతూ ఉంది. ప్రేమ పుడుతుందట, సంతోషం పుడుతుందట, సమాధానం పుడుతుందట, దీర్ఘశాంతం, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. మరి ఇలాంటి గొప్ప ఫలాలను దేవుడు మన హృదయంలో మరి ఫలించులాగా చేసి ఆయన మనలో ఉన్న మురికంతా కూడా కడిగేస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మనలో మనల్ని శుద్ధి చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పరిశుభ్రపరుస్తాడు. మరి మనలో ఆయన నివాసం ఉండాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలండి. పాపం మనలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నివసింపడానికి యోగ్యమైన గృహముగా మనము ఉండలేమండి. దేవునికి మహిమ కలుగును గాక. మనం పరిశుద్ధంగా ఉన్నట్లయితేనే పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తాడు, నివసిస్తాడు. పరిశుద్ధంగా ఉండడం అంటే పాప క్రియలు, పాపము లేనప్పుడే పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు. పాపము లేకుండా పరిశుద్ధులుగా ఉండడం మనకైతే సాధ్యము కాదు, మనకు అసాధ్యం. మరి ఎలా సాధ్యం? పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, దేవునికి మనం చోటిచ్చినప్పుడు, ఆయన మనలో సజీవుడై నివాసము చేస్తూ ఉన్నప్పుడు, మనలో ఆత్మ ఫలాలు ఫలించినప్పుడు మనలో ఉన్న పాపమంతా కొద్ది కొద్దిగా లయమైపోవడం మనం చూస్తామండి. పాప స్వభావము కంప్లీట్గా మనలో నుంచి విడిచి వెళ్ళిపోతుందండి. ఆ పాప స్వభావం అంతా వెళ్ళిపోయి పరిశుద్ధులుగా మనం మారినప్పుడు, పరిశుద్ధపరచబడినప్పుడు, మరి అది ఎలాగా? ఆయన ఆత్మ చేత మనల్ని నింపడం అంటే అగ్నితో మనల్ని నింపడం అండి. అగ్ని శుద్ధి చేస్తుంది, పాపాన్ని కడిగి వేస్తుంది. అగ్ని పాపాన్ని సంపూర్ణంగా దహించి వేస్తుందండి. మనలో ఉన్న పాపమంతా దహించి వేయబడి మనం పరిశుద్ధులుగా మారిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగా పరిశుద్ధంగా మనం మారిపోవడం అంటే ఇది ఒక గొప్ప అనుభూతి, ఇది ఒక గొప్ప అనుభవం. నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మనలో ఒక వైబ్రేషన్, మనలో ఒక శక్తిని మనం పొందుకోవడం. ఆ శక్తిని పొందుకున్న
ఆ భయంకరమైన ఆ బలమైన ఆ పవర్ మనల్ని తాకినప్పుడు నిజంగా బలమైన ఆ శక్తి మనల్ని కమ్ముకున్నప్పుడు మనలో ఉన్న పాపమంతా దహించి వేయబడడం జరుగుతుందండి. ఈ పాపమంతా దహించి వేయబడడం అనగానే ఆ వైబ్రేషన్ వస్తుందండి, బాడీ అంతా కూడా వైబ్రేషన్. ఎప్పుడైతే ఇది తెలియక కొంతకాలము తెలియని పరిస్థితుల్లో ఏమనుకుంటామంటే ఏంటిది ఒళ్ళంత వైబ్రేషన్ వస్తుంది. మరి కొంతమంది అయితే తెలియక ఊగిపోతూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఒక దురాత్మో పరిశుద్ధాత్మ అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారండి. కానీ ఫస్ట్ పాపం ఉన్నప్పుడు మన శరీరంలో వైబ్రేషన్, ఆ వైబ్రేషన్ అంతా కూడా పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడ్డప్పుడు మనలో నుండి ఆ పాపమంతా లయమైపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే పరిశుద్ధులుగా మనం మారిపోతామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో స్థిరంగా నివాసం ఉన్నప్పుడు, నివసిస్తూ ఉన్నప్పుడు మరి ఆ వైబ్రేషన్ ఇక మాటి మాటికి రావడం అంటూ జరగదండి. ఎందుకంటే ఆయన స్థిరంగా మనలోనే ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్ రావడం పోవడం, ఆ పరిశుద్ధాత్మ అనుభవం మనము అనుభవించడం ఇవన్నీ ఉండవండి. ఇక స్థిరంగా మనలో నిలిచి ఉంటాడండి పరిశుద్ధాత్మ దేవుడు. అంతవరకు రావడం పోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పాపం ఉన్నప్పుడు నిలకడగా దేవుడు మనలో ఉండడండి పరిశుద్ధాత్మ దేవుడు. మరి పాపం మనలో ఉన్నప్పుడు ఆయన వస్తూ మనల్ని పరిశుద్ధపరుస్తూ బయటకు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఎప్పుడైతే సంపూర్ణంగా శుద్ధీకరించబడతామో, ఎప్పుడైతే పరిశుద్ధపరచబడతామో అప్పటి నుంచి ఆయన మనలో నివాసం ఉంటాడు, నివసిస్తూ ఉంటాడు. ఉండి ఆయన ఆత్మ చేత మనల్ని నింపి మనల్ని ముందుకి నడిపిస్తాడండి. ఇలాంటి గొప్ప కార్యాలు మరి దేవుడి సన్నిధిలో జరుగుతాయి. ఆయన సన్నిధిలో మనము అనుభవిస్తాం. ఆయన మహిమతో మనల్ని నింపుతాడు. మనల్ని మహిమతో నింపినప్పుడు, మనం ఆయన శక్తిని పొందుకున్నప్పుడు నిజంగా మన నిజ జీవితంలో అద్భుతమేనండి అది, ఒక అద్భుతమైన అనుభూతి. మరి వాక్యం చూద్దాం. అపోస్తల కార్యములు 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదరు, గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయ్యంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలిగిన గాక. మరి భూదిగంతాల వరకు మనము సాక్షులుగా ఉంటామట, పరిశుద్ధాత్మ దేవునికి మనము సాక్షులుగా ఉంటామట. మరి ఇలాంటి గొప్ప కార్యం ప్రతి ఒక్కరి జీవితంలో జరగాలి. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మను పొందుకుని బలముగా ముందుకి కొనసాగాలి. ఇలాంటి కార్యాలు మనలో జరగాలి. మరి దేవుడు ఎలాగ శుద్ధి చేస్తాడు? 3 విధాలుగా దేవుడు మనల్ని శుద్ధి చేస్తాడు. 1, యేసు రక్త ప్రోక్షణలో శుద్ధీకరణ. హల్లెలూయా. యేసు రక్తాన్ని ప్రోక్షించి ఆయన ఆయన రక్తాన్ని మనం ఒప్పుకున్నప్పుడు మన పాపము కడగబడుతుందండి, శుద్ధి చేస్తాడు. దేవునికి మహిమ కలగలగాక. మరి 2, వాక్యము ద్వారా మనము శుద్ధీకరించబడతాం. వాక్యము మనల్ని శుద్ధి చేస్తుందండి, పరిశుద్ధపరుస్తుంది. 3, ఆయన ఆత్మ చేత మనము శుద్ధీకరించబడతాం, పరిశుద్ధాత్మ చేత మనము శుద్ధీకరించబడతాం. అలాగా దేవుడు 3 మనల్ని శుద్ధి చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే శుద్ధి చేయడం పరిశుద్ధపరచడం అనే చెప్పాలి. అలాగ శుద్ధి చేసి పరిశుద్ధపరిచి మనల్ని ఆయన రూపంలోకి మార్చుకుంటాడండి. మన స్వరూపం అనేది సంపూర్ణంగా లయమైపోతుంది. అంటే మనము పాపంలో చనిపోయి పరిశుద్ధాత్మ శక్తితో మనము తిరిగి లేపబడతాం. పరిశుద్ధులుగా పునరుద్ధార శక్తిని మనము పొందుకుంటాం. అలాగ పొందుకొని ఆయన బిడ్డలుగా మరి మనం జీవిస్తాం, జీవించాలి. ఇది ఆయన చిత్తం. ఇలాగ జరుగుతూ మనందరి జీవితాల్లో మనం బ్రతకాలండి, ఇది ఆయన చిత్తం. మరి ఇలాంటి కార్యాలు జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే పరిశుద్ధపరచబడ్డప్పుడు, పాపం నుంచి విడిపింపబడ్డప్పుడు స్వస్థత పొందుకుంటారండి. స్వస్థతలు ఎలాగ జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి, దేవుడు స్వస్థపరుస్తాడా, ఇదంతా సత్యమా, ఇది అబద్ధము, దేవుడు జబ్బులు పోవడం ఏంటి, రోగాలు పోవడం ఏంటి అని చాలా కామెంట్లు ఇస్తున్నాయి. మరి ఇదంతా కూడా పాపము నుంచి విడిపింపబడితే, పరిశుద్ధులుగా మారినప్పుడు, శుద్ధీకరించబడినప్పుడు మరి రోగాలన్నీ పోతాయండి. ఈ రోగాలన్నీ ఎలాగొస్తాయి, మలినం వల్ల వస్తాయి.
మరి పాపం వల్ల వస్తాయి అపరిశుద్ధత వల్ల వస్తాయి మరి ఇలాగ రోగాలతో అనేకులు బాధపడుతూ ఉంటారండి మరి దేవుడు మాత్రమే శుద్ధిగల శుద్ధి చేయగల దేవుడు పరిశుద్ధ పరచగల దేవుడు ఆయన మాత్రమే శుద్ధీకరణ చేయ సమర్థుడు ఇలాగ చేసి పాపము నుంచి విడిపించి స్వస్థపరచడము ఆయన జీవితం మనందరి జీవితాల్లో జరుగుతూ ఉండండి దీన్ని మరి నమ్మడానికి వీలు కాని ఒక గొప్ప సత్యం ఇది నమ్మాలి ఇది అందరూ కూడా పరిశుద్ధాత్మ పూర్ణంగా మనం నమ్మగలం ఆయన ఆత్మతో మనం నమ్ముతాం ఆయన ఆత్మ ద్వారా అనుభవం ద్వారా మనం నమ్ముతాం కానీ ఈ ఆత్మ లేని వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోని వాళ్ళు నమ్మరండి వాళ్ళు ఇది అసత్యం అంటారు డాక్టర్ల దగ్గరికి వెళ్తేనే స్వస్థత వస్తుందంటారు కానీ దేవుడు సజీవుడు ఆయన మాత్రమే స్వస్థపరచగల దేవుడు పాపం నుంచి విడిపింపగల దేవుడు పరిశుద్ధులుగా మార్చగల దేవుడు సర్వశక్తిమంతుడు కానీ మనుషులు మాటి మాటికి పాపములో పడిపోతూ ఉంటారండి ఆ పాపములో పడిపోవడం అంటే దుష్టుడికి మనల్ని మనము అప్పగించుకోవడం మనల్ని మనము దుష్టుడికి అప్పగించుకొని పాపములో పడిపోతూ ఉంటే మాటి మాటికి అంటే నీ మీద నువ్వు దుష్టుడికి అధికారం ఇవ్వడం అలాగ అధికారం ఇచ్చినప్పుడు దుష్టుడు ఏం చేస్తాడండి చెడగొడతాడు మన శరీరాన్ని పాడు చేస్తాడు చెడగొడతాడు ఇలాంటి కార్యము మన జీవితాల్లో జరుగుతూ ఉంది కానీ దీనంతటి నుంచి విడిపింపగలవాడు దేవుడు ఒక్కడే పరిశుద్ధపరచగలవాడు దేవుడు ఒక్కడే పాపం నుంచి విడిపించి శుద్ధీకరించి స్వస్థపరిచి ఆయన రూపంలోకి మనల్ని మార్చుకొని మనల్ని పునరుద్ధార శక్తితో నిలువబెట్టగల దేవుడు ఆయన రూపంలోకి మనం ఎప్పుడైతే మారిపోతామో అప్పుడు ఆయన శక్తి మనం పొందుకుంటాం ఆయన మహిమతో మనం నింపబడతాం ఇలాగ మనమందరం కూడా మహిమకరముగా మారిపోవాలన్నదే ఆయన శక్తిని పొందుకోవాలన్నదే ఆయన చిత్తం ఇది అందరి జీవితాల్లో జరుగును గాక ప్రతి ఒక్కరూ మహిమకరంగా మారిపోదురు గాక ఈ పాపం అనేది చాలా భయంకరమైనది పాత నిబంధనలోనే ఈ పాపానికి మన మీద అధికారం ఉందండి పాత నిబంధనలోనే మనల్ని ఏలుబడి చేస్తూ ఉందండి ఈ పాపం మరి కొత్త నిబంధనలో యేసు రక్తంలో పాపానికి మన మీద అధికారం లేదు మనము పరిశుద్ధులం కాబట్టి మన మీద పాపానికి అధికారం లేదు మరి పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మకు కావలి ఉండి మాటి మాటికి పాపములో పడిపోకుండా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడండి ఆయన కునుకక నిద్రపోక హెచ్చరిస్తూ మనల్ని జాగ్రత్త పడమని మాటి మాటికి మనతో మాట్లాడుతూ ఉంటాడండి కానీ మనము నిర్లక్ష్యంగా ఉంటాం ఆయన స్వరాన్ని మనము వినకుండా నిర్లక్ష్యంగా ఉంటాం అలాగ ఉండకుండా మరి ఆయన స్వరాన్ని మనం వినే గొప్ప శక్తి దేవుడు మనందరికీ ఇచ్చునుగాక మనందరినీ ఆయన స్వరముతో ఆయన నింపి మనల్ని బలంగా నడిపించుకొనుగాక ఈ కొద్ది వాక్యము దేవుడు మన ఆత్మల నిమిత్తమై దీవించునుగాక ఆమెన్ 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 చిన్న ప్రార్థన స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి మీకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు ప్రభా అవును తండ్రి వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు ప్రతి ఒక్కరి మనోనెత్తములు తెరవచేసినందుకు ప్రతి ఒక్కరిని తండ్రి ఈ వాక్యంతో నింపినందుకు వాక్యముతో ఉదక స్నానము దయచేసినందుకు మీకు స్తుతులు స్తోత్రములు అయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో ఆ వాక్యము ఫలించి విస్తరించి అభివృద్ధి చెందులాగున ఆశీర్వదించి అభిషేకించి మీ ఘననామ మహిమతో ప్రతి బిడ్డను మీ సాక్షిగా నిలుపుకోమని ఏసు నామములో ప్రార్థించి వెళ్ళుకొచ్చున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్.